హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్ ఈరోజు వీడియోలో పూరీలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొంగవు పిండిని సరిగ్గా కలపకపోయినా పూరీలను సరిగ్గా వతకపోయినా పూరీలు పొంగకుండా రేకుల్లా వస్తాయి అలా కాకుండా పూరీలు చక్కగా పొంగాలంటే పిండిని ఎలా కలుపుకోవాలో చిన్న టిప్స్తో ఈ వీడియోలో చెప్పేస్తాను ఇప్పుడైతే పూరీని ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార అలాగే కొంచెం ఆయిల్ ఒకసారి కలిపేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ముద్దలా కలుపుకోవాలి పిండిని ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత చేతిలో కొంచెం ఆయిల్ వేసుకొని పిండికి పట్టించి ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండిని ఇంకొకసారి ఇలా కలుపుకుంటే పిండి సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని బాల్స్ లాగా పిండినంత చుట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కొంచెం పిండిని చల్లుకొని పూరీలని ఒత్తుకోవాలి ఇక్కడ మనం పూరి పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అలాగే పూరీలను ఒత్తుకునేటప్పుడు బాగా పలుచే కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి పూరిని అలా అన్నీ ఒత్తేసుకున్న తర్వాత చూడండి పూరీ ఈ మందంలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత పూరీల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే పూరీలు చక్కగా పొంగుతాయి మనకి ఆయిల్ సరైన హీట్లో లేకపోతే పూరీలు అసలు పొంగవండి అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరీని వేయించుకోవాలి ఇలా పూరి అనేట్ల వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా పూరీలు ఎంత చక్కగా పొంగుతున్నాయో మనం పిండిని కలుపుకునేటప్పుడు ఈ టిప్స్తో పిండిని కలుపుకుంటే పూరీలు అన్నీ చక్కగా పొంగుతాయి మీరు కూడా ఓసారి పూరీని ట్రై చేయండి మీ పూరీలు ఎలా పొంగాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న గంటని కొడితే మేము ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి మేము పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్